హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రెయిన్బో రాయేష్. మన బిగ్ బాస్ నేను ఎపిసోడ్ 5 పెట్టలేదు, పోస్ట్ చేయలేకపోయినా అనిపిస్తుంది. కొంచెం చిన్న మిస్టేక్ వచ్చింది ఫోన్, చిన్న ఫోన్ నుంచి చిన్న ప్రాబ్లమ్స్, అందుకే పోస్ట్ చేయలే. అయితే బస్ట్ బిగ్ బాస్ చూసే ఉంటారు 5th ఎపిసోడ్ చాలామంది. అయితే ఎపిసోడ్లో ఏం 5th ఎపిసోడ్ జరిగిందంటే, చిన్న చిన్న టాస్క్లు బిగ్ బాస్ని ఇంప్రెస్ చేయాలి అనేది, బిగ్ బాస్ నుంచి ఇంప్రెస్ చేయాలి వాళ్ళ వల్ల ఉన్న చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ నుంచి, మ్యూజిక్ అయినా ఒక మోడలింగ్ అయినా టైప్ ఆఫ్ గెటప్ ప్లేసెస్కొని బిగ్ బాస్ని ఇంప్రెస్ చేయాలని, ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకు ఒక టాస్క్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేసింది. బట్ ఏంటంటే దానిలో ఉన్న కొందరు ఏం చేశారంటే, ఒకరు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, మన రతిక మాత్రం బిగ్ బాస్ను హౌస్లో లోపలికి పిలుచుకొని ఆమెకు ఇష్టమైన కాఫీ, అంటే నీకు బిగ్ హౌస్లో ఎవరు నచ్చారు, అంటే ఎవరి మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఇన్సిడెంట్ ఎలా ఉన్నారు, అయితే బాగానే ఆడుతున్నారు, ఇట్లాంటి చిన్న చిన్న సీక్వెన్స్ అడిగింది. బట్ చాలా వరకు బాగానే ఉంది అని ఆమె ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకొని కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్లా ఉండాలి అని అంటూ ఏదో ఆయన ఇచ్చిన పాత ఏదో కడేమో రింగ్ తీసుకొని దాన్ని చూసుకుంటూ కొంచెం ఏడ్చింది. బట్ ఎందుకంటే ఆమె కోసం ఒక బిగ్ బాస్ కూడా ఒక మంచి టాస్క్, ఒక గిఫ్ట్ ఇచ్చింది, ఒక సాంగ్ అనౌన్స్ చేసింది, ఊడతా ఊడతా ఊచన్న టైప్ ఆఫ్లో బాగానే ఆమె కొంచెం మైండ్ కూడా ఫ్రీ అయింది, రిలాక్స్ అయింది అనిపించింది. తర్వాత బిగ్ బాస్లో కొన్ని ఇంకొకటి ఏంటంటే, ఆ టాస్క్లో కూడా ఏంటంటే బిగ్ బాస్లో దోమలు వస్తున్నాయి, దీనిలో మీరు బల్లులుగా మారాలని బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేసింది. మన అమర్ అన్న గౌతమ్ కృష్ణ వాళ్ళు బల్లులాగా మారారు. బట్ ఇంకోటి బిగ్ బాస్లో వచ్చేసి మనకి ఈ టాస్క్ జరిగింది కదా, తర్వాత పల్లవి ప్రశాంత్ ఒక మిస్టేక్ కూడా వేసిన ఏంటంటే, చూడండి మీరు వీడియో చూసే ఉంటారు కొంచెం, పండుకొని కాళ్ళు ఇట్లా ఈరదన్నడం, ఆ కాలు పోయి ఒక పక్కన ఇంకొక కంటెంట్కు ఒక లేడీకి తగలడం అది చూసుకోలేడు. బట్ ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను బ్రో, ఎందుకంటే నువ్వు ఇన్ని మీ ఇంట్లో పర్సనల్కి సంబంధించిన ఎలా ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే ఒక సిస్టమేటిక్ ఉంటే బెటర్, ఎందుకంటే చాలామంది నీకు ఉన్న ఫ్యాన్స్ ఉన్న ఆడియన్స్ కూడా చూసి ఉంటారు. బట్ ఎందుకంటే జాగ్రత్త చెప్తున్నా, ఆ చూసుకో ఒక మిస్టేక్. బిగ్ బాస్ హౌస్లో ఎందుకంటే మా శివాజీ అన్న కూడా ఏంటంటే ఒక బాగా శివాన్న కూడా ఏంటంటే చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది, ఏంటంటే ఆ బీపీ ట్యాబ్లెట్లు తెచ్చుకోకుండా ఎవడైనా ఉంటాడా, తెచ్చుకుంటారు కదా అవసరం కాబట్టి అని, కనీసం కాఫీ కూడా లేదు అని ఒక చిన్న సీరియస్ అవడం, అందరూ ఇంప్రెస్ అయ్యారు. అలా జరిగింది, ఇంకా యాక్టింగ్ మాత్రం ఈరగా తీసేసిన రియాలిటీగానే ఉంది నాకు అనిపించింది. తర్వాత ఆ బిగ్ బాస్ బీపీ చెకింగ్ కోసం స్టెతోస్కోప్ కూడా పంపించారు, దాన్ని టెస్టింగ్ చేయమని బిగ్ బాస్ రతికకు చెప్పింది, ఆమె టెస్ట్ చేయాలనుకున్నానే చేయలేకపోయింది. బట్ ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో చిన్న చిన్న జరుగుతుంటాయి కాబట్టి, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏంటంటే నేను చెప్తాను 6th ఇంకా ఏం జరిగింది అనేది, ఇంకా 5th పోస్ట్ చేస్తున్నా కాబట్టి 6th ఇంకా మెల్లమెల్ల చెప్తుంటా. ఓకే, థ్యాంక్ యూ బిగ్ బాస్.